గుంటూరు జిల్లాలో ఆధార్ కేంద్రాల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. మీ సేవా కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలంతా ఆధార్ నమోదు అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. కేంద్రలోకి కేవలం 5గురిని అనుమతిస్తుండడంతో మిగిలిన వారు బయట పడిగాపులు కాస్తున్నారు. నెల్లూరు జీజీహెచ్ లో లైంగిక వేధింపుల ఘటనపై విచారణ పూర్తి చేశాయి కమిటీలు. ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ లో డిఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ట్ త్రిసభ్య కమిటీలు వేర్వేరుగా విచారణ చేపట్టాయి. కీచక డాక్టర్ అరాచకాలపై డిస్ట్రిక్ట్ త్రిసభ్య కమిటీ కూడా మధ్యాహ్నలోపు ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదికలు అందించే అవకాశం ఉంది. నేరం రుజువైతే డాక్టర్పై వేటు వేసే అవకాశం ఉంది. గంగవరం పోర్టులో వాటాలను అదానీ పోర్ట్స్ అలాగే స్పెషల్ ఎకనామిక్ జోన్ లో విలీనం, బదిలీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. గంగవరం పోర్టులో వాటాల బదిలీ, ప్రభుత్వ వాటాల పెట్టుబడుల ఉపసంహరణపై ఉన్నతాధికారులతో కూడిన ఎంపవర్డ్ కమిటీని నియమించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఆయన స్పీకర్ను కలిసే అవకాశం ఉంది. నిజానికి ఈటెల ఈ రోజు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ దోబూచులాడుతోంది. ట్విట్టర్కు ఇప్పటికే కేంద్రం ఉంటే దేశంలోని ప్రముఖుల ఖాతాలతో ఆటలాడుతోంది సంస్థ. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖాతా నుంచి బ్లూటిక్ అవుట్ చేసిన ట్విట్టర్ వెంటనే తప్పు సరిదిద్దుకున్నట్లుగా బ్లూటిక్ను రీప్లేస్ చేసింది. ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పుచ్చకాయల మాటున ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా చిక్కారు కడప జిల్లాకు చెందిన స్మగ్లర్లు. నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెం చెక్పోస్ట్ వద్ద పుచ్చకాయల లోడ్లో ఎర్రచందనం తరలిస్తుండగా వాహనాన్ని పట్టుకున్నారు ఫారెస్ట్ సిబ్బంది. ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో గంజాయి గుప్పమంటుంది. దీంతో గంజాయి సరఫరాపై పోలీసులు ఫోకస్ పెట్టారు. గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు సరఫరా చేస్తున్నారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 350 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. ఈ బస్సుల నిర్వహణకు బిడ్స్ ఆహ్వానించామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే విశాఖకు 100, విజయవాడ కాకినాడలకు 50 చొప్పున ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించారు. రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. కేంద్ర పెట్రోలియం, అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించనున్న కార్యక్రమంలో మోదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇథనాల్, బయోగ్యాస్ వినియోగంపై రైతులతో చర్చించారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇస్తోంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. ప్రత్యేకంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. నారాయణగూడలోని ఐపీఎంఏ వ్యాక్సినేషన్ సెంటర్ గా మార్చిన వైద్య ఆరోగ్య శాఖ ఇవాళ 350 మంది విద్యార్థులకు వ్యాక్సిన్ వేయనుంది. దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుతుంది. కొత్తగా 120,529 కేసులు నమోదవగా రోజువారీ కోవిడ్ కేసులు 58 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి. వరుసగా 9వ రోజు 2 లక్షల కన్నా తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 15 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఢిల్లీలో అన్లాక్ ప్రక్రియ మొదలైంది. దశల వారీగా ఆంక్షలు సడలిస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సడలిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక 50% ప్రయాణికులతో మెట్రో రన్ చేస్తామని, సరీ బేసి విధానంతో షాపులు తెరుచుకోవచ్చని స్పష్టం చేశారు. పంజాబ్ ప్రభుత్వం వ్యాక్సిన్తో వ్యాపారం చేయడం దుమారాన్ని రేపింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో అమరీందర్ సర్కార్ వెనక్కు తగ్గింది. 400 రూపాయలకు కొని దాన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు 1,060 రూపాయలకు అమ్ముతోందని విమర్శలు వచ్చాయి. దీంతో వివాదాస్పద నిర్ణయాన్ని అమరీందర్ వెనక్కి తీసుకున్నారు. షుగర్ను అదుపు చేస్తే బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా నివారించవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. కోవిడ్ నుంచి బయటపడిన వారు పరిశుభ్రత, పోషకాహారం, షుగర్ను అదుపులో ఉంచుకోవడం వంటి నియమాలు పాటిస్తే బ్లాక్ ఫంగస్ సోకేది తక్కువని చెబుతున్నారు. కోవాక్సిన్ దిగుమతికి బ్రెజిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి టీకాలతో పాటు హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాక్సిన్ టీకాలను దిగుమతి చేసుకునేందుకు అనిస్మ బోర్డు ఓకే చెప్పింది. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రకృతి మన కోసం ఎంతో చేస్తుందని, మనం కూడా మొక్కలు నాటి రాబోయే తరాలకు పచ్చటి వాతావరణాన్ని ఇద్దామన్నారు అల్లు అర్జున్. నాగిని 3 సీరియల్లో పాపులర్ అయిన టీవీ నటుడు పర్వీపూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై రేప్ వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఓ బాలికను రేప్ చేశాడన్న ఆరోపణలు అతనిపై ఉన్నాయి. ఇక అతనితో పాటు మరో 5గురిపై కూడా ముంబైలోని మాల్వాని పోలీసులు రేప్ కేసు పెట్టారు. నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. మొన్న కేరళను తాకిన రుతుపవనాలు ఇప్పుడు ఆ రాష్ట్రమంతటా విస్తరించాయి. తమిళనాడు, కర్ణాటకలో కొంత భాగానికి, ఏపీలోని రాయలసీమకు రుతుపవనాలు ప్రవేశించాయి. 2-3 రోజుల్లో తెలంగాణలో కూడా ప్రవేశించనున్నాయి.